అక్కడ నివసించే 30 గిరిజన కుటుంబాలు ఏ ప్రభుత్వ పథకానికి అర్హులు కారు కానీ వారికి ఓటు హక్కు మాత్రం కల్పించారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకుండా నెల్లూరు కార్పొరేషన్ డంపింగ్ యార్డులో గిరిజనులు నిత్య పోరాటంగా జీవనం సాగిస్తున్నారు. ఓట్లు అడిగేందుకు వచ్చే ప్రజాప్రతినిధులు వారి సమస్యలపై స్పందించరంటూ వాపోయారు. తమ పిల్లల బాల్యం డంపింగ్ యార్డులో బుగ్గిపాలవుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ వ్యర్థాల నుంచి వచ్చే పొగ తీవ్ర దుర్వాసనతో రోగాల బారిన పడుతున్నామని గిరిజనులు ఆందోళన మా నాన్న చనిపోయాడు, మా అమ్మ పెళ్లి చేసుకెళ్ళింది. మా అవ్వాల దగ్గర ఒకటే క్లాస్ డంపింగ్ యార్డ్లో సరికాస్తు డబ్బాలు అన్ని వేసుకుంటుంటాం. జబ్బులు జ్వరాలు అన్నీ వస్తుంటాయి. పలకలు, పెన్సిల్ స్కేళ్ళు, బ్యాగు, బట్టలు అన్నీ పోలీసు అవుతాయి. ఒక్కరు మేము ఒకటే పాములు కూడా మాకు మాతోనే ఉంటాయి. అవి కూడా తిరుగుతూ ఉంటే మేము ఒక పక్క ఉంటాం. డంపింగ్ యార్డ్లో గుడిసెలు వేసుకుని ఏడ ఉంటున్నాం. పక్కకి అట్టే అలవాటు వచ్చి పోతారు. ఓట్లు లెప్పుకొని అడుగుతారు, ఓట్లు లెప్పుకొని పోతా ఉంటాం. అప్పుడు అన్ని చేస్తా ఉంటారు, ముందు వెళ్ళిపోతా ఉంటారు. జగనన్న పథకాల ఏం రాలేదు. అమ్మఒడి కూడా ఏం లేవు సార్. నీళ్లు కాలం నీళ్ళే సార్. కొంతమంది కాలం నీళ్ళే తాగేస్తారు. మాకు ఏం పడలేదు సార్. మాకు స్థలం వస్తే చాలు. స్థలం ఇస్తే అక్కడ స్థలాల్లో చూసుకుని ఇక్కడ ఏరుకొని మా స్థలం మేము పోతాం. ఇల్లు లేదు, ఎవరికి లేదు. ఇక్కడ పింఛన్ గించిన మేము ఏమి సార్, మా ఇదే కదా పరిస్థితిలో. ఓట్లు వస్తున్నాయి, మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఓట్లు మొట్టుకు వెయ్యాలి మేము. మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు, మా పిల్లకాయలు పాపలు ఉండవచ్చు, దెబ్బల్లో దానకలాడుతూ ఉంటుంది. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారు? ఒక ఇల్లు ఇస్తుంటారా, ఒక ఆకలి ఇస్తుంటారా, ఏమి ఇస్తుంటారు? ఏమి లేదు కదా మాకు. మామూలుగానే ఉండవు. ఓట్లు ఏమో ఇచ్చారు అంతేగాని మాకు ఉండేదానికి స్థలాలు లేవు, తాగేదానికి నీళ్లు లేవు, కాలం నీళ్ళు తాగాల. పిల్లకాయలు బడి చూస్తే ఆ చెట్టు కింద బడి పెట్టున్నారు. అది బడి పెట్టున్నారు.